ఈరోజు ఈ వాక్యంను మనం బైబిల్ గ్రంథంలో నుండి చూడబోతున్నాం మొదటి రాజుల గ్రంథము తొమ్మిదో అధ్యాయంలో మనం చూసినట్లయితే మూడో వచనంలో రాయబడి ఉంది నా సమూహమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను నా దృష్టి నా మనసును ఎల్లప్పుడూ అక్కడ ఉండను అంటే ఇక్కడ రాయబడి ఉంది దేవుడు ఏమంటున్నాడు ఇది చాలామూన్ కఠిన మందిరం అండి ఇప్పుడు నేను చదివిన వాక్య భాగము రెండు దినవృత్తాంతంలో కూడా ఉంది ఏడో అధ్యాయములంతా కూడా మనం చూస్తున్నాం అయితే మందిరము అని మనం చూస్తున్నప్పుడు ఈ మందిరము గురించి దేవుడు ఏమంటున్నాడు అనేది మనం ఇప్పుడు చదివినాం దేవుడు ఏమంటున్నాడంటే అక్కడ నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు ఆయన నామమును అక్కడ ఉంచుతాడంట అంటే ఏ నామం అండి ఈ రోజు అంటే సాలమోన్ కట్టిన రోజుల్లో దేవునికి యహోవాణి నామము ఇంకా వేరే వేరే నామములు చాలా పేర్లతో ఉన్నాడు కానీ ఇప్పుడు కొత్త నిబంధనలు ఈరోజు మన అందరికీ కలిగిన ఒకే నామం ఏం నామం అండి ఏసునామం ఒకసారి చెప్దామా ఏసునామం ఏసునామం హలో అలైలోయ అంటే అక్కడ రాయబడి ఉంది నా నామమును సదాకాలము అక్కడ ఉంచుటకు ఈరోజు మనము దాదాపు రెండు వేల సంవత్సరం పైన యేసు నామమును చెప్పబడుతూ ఈరోజు ప్రపంచమంతా కూడా అండి ఎన్నో ఆలయములు నేను ఇప్పుడు వరకు ఎన్నో దేశాలు వెళ్ళి ఉన్నాను కొంచెం మోడల్ మాత్రమే మారుతుంది చర్చి మోడల్ మాత్రమే మారుతుంది కానీ పేరు మారదు క్రైస్ట్ చర్చ్ ఇమాన్యువల్ చర్చ్ మొన్న లండన్ వెళ్ళాను అక్కడ కూడా చాలా చర్చెస్లో మాట్లాడాను అక్కడ కూడా సేమ్ ఇదే పేర్లు ఉన్నాయి మనుషులు కొంచెం డ్రెస్సింగ్ మారుతుంది ఏంటి ఇక్కడ అంతా మనం చీర కట్టుకొని వచ్చినాం అక్కడ ఫ్యాషన్గా స్కర్ట్ వేసుకొని ప్యాంట్ వేసుకొని లేడీస్ కూడా వచ్చేస్తారు సో ఎవరు ఇక్కడ ఎలా ఆరాధించినా మనం వాడుతున్న నామము ఏసునామం అక్కడ రాయబడి ఉంది దేవుడు అంటున్నాడు ఆ నామమును బట్టి మనం మొరం ఎక్కడ మొర పెడుతున్నామో ఏ ఆలయంలో మొర పెడుతున్నామో అక్కడ రాయబడి ఉంది నా దృష్టి నా మనసును ఎల్లప్పుడూ అక్కడ ఉంచును ఏమో ఏముంటుందంట దేవుని దృష్టి దృష్టి అంటే ఏంటి ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చున్నారు ఇంకా కొన్ని రోజుల్లో ఆ చర్చలో కూర్చోబోతున్నారు అంటే ఏసు నామం చెప్పుకుంటూ మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ దేవుణ్ణి దృష్టి తప్పకుండా వస్తుందండి ఎందుకు తెలుసా ఆ ఆలయము కన్నా వాక్యం చెప్తుంది మీరే ఆ ఆలయం అని చెప్తున్నాడు మనం అందరూ ఎవరంట ఆలయం అంటే మీరు ఆలయం అంటే మీరు ఎలా అండి నేను ఎప్పుడు అంటానండి సేవకుల సదస్సులు చెప్తూ ఉంటాను మా దగ్గర ప్రతి నెల కూడా ఐదు వందల నుండి ఒక ఆరు వందల పాస్టర్స్ వరకు వస్తారు మన ఆంధ్ర తెలంగాణ అంతటి నుండి సో నేను ఎప్పుడు అంటాను యు ఆర్ ఆల్ ద వాకింగ్ టెంపుల్ ఆఫ్ గాడ్ మన అందరూ దేవుణ్ణి ఆలయం అయితే మనం అందరూ నడుస్తున్న దేవాలయం మీరందరూ ఆలయం అయితే మీరందరు నడుస్తున్న ఏం చెప్పడానికి కష్టంగా ఉందండి మీరందరు నడుస్తున్న ఆలయం మీరందరూ నడుస్తున్న దేవాలయం మీరు మీరు దేవుణ్ణి కలిగి ఉంటే ఆయన దృష్టి మీ అందు ఉంటుంది కానీ ఈరోజు ఇలా ఉంది కానీ పాత దినాల్లో మనం చూసినట్లయితే ఆయన యేసు ప్రభు చెప్పిన మాట మనం చూసినట్లయితే మత స్వార్థ ఇరవై ఒకటి పదిమూడులో ఆయన అంటున్నాడు నా మందిరము ప్రార్థనా మందిరము అనబడును అని రాయబడి ఉన్నది అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి అని చెప్పి ఆ రోజు ఆ రోజు మందిరమును ఏ రీతిగా వారు వ్యాపార స్థలంగా ఇప్పుడు కూడా ఉన్నాయండి కొన్ని చర్చస్ ఆ రీతిగా వ్యాపారం కానీ ఏసు ఉన్న రోజుల్లో ఆ రోజులు ఏం చేశారంటే ఆ మందిరంలోనే తీసుకొచ్చి అమ్ముడు కొనడము ఇవన్నీ చేస్తే దానికి ఆయన ఆరిదిగా ఖండించారు కానీ ఆయన అంటున్నాడు ఈ నా మందిరము ప్రార్థన మందిరము అనబడాలి అని అంటున్నాడు కానీ ఈ దేవుణ్ణి వెతకడం అనేది దేవుణ్ణి ఆరాధించడం అనేది ప్రార్థించడం అనేది ఎప్పుడు ప్రారంభమైంది ఎలా ప్రారంభమైందంటే ఫస్ట్ మనకు తెలుసు ఆదాము దేవునితో సంచరి సంచరించాడు అని రాయబడి ఉంది తర్వాత మనం చూస్తే వారు దేవునితో నడిచాడు ఆనోకు దేవునితో నడిచాడు ఆదాము దేవునితో నడిచాడు ఈ రీతిగా దేవునితో నడిచారు 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 అని రాయబడి ఉంది తర్వాత రోజుల్లో మనం చూస్తే ఆదికాండం నాలుగో అధ్యాయంలో మొదటిగా రాయబడి ఉంది ఇరవై ఆరో వచనంలో రాయబడి ఉంది సేతు గురించి రాయబడి ఉంది సేతునకు కూడా కుమారుడు పుట్టాను అతనికి ఏను శని పేరు పెట్టాం అప్పుడు యహోవ నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది అప్పుడు ఏం చేశారంట ప్రార్థన చేయడము ఆరంభమైందంట ప్రారంభమైంది చేతు పుట్టినప్పుడు వారు ప్రార్థన చేయడము ప్రారంభించారు అని రాయబడి ఉంది తర్వాత ఎక్కువ ఆ ప్రార్థనను ప్రారంభించింది ఎలా అంటే బలిపీఠము కట్టి ప్రార్థన చేయడం ఎవరు ప్రారంభించారంటే అబ్రహాము ప్రారంభించారు అని మనం చెప్పవచ్చు మనం చూసినట్లయితే అబ్రహాము ఎలా ప్రారంభించారని చూస్తే చాలా వచనాలు ఉన్నాయండి అబ్రహము ఆది కాండం పన్నెండవ అధ్యాయం నుండి మనం చూస్తున్నాం ఏడు ఎనిమిదో వచనంలో పదమూడు నాలుగు వచనంలో ఆయన కూడా ఏం చేశాడంటే నేను దానిలో ఏం గమనించాను తెలుసా అబ్రహాం గురించి తన గురించి టెంట్ వేశాడంట టెంట్ అంటే ఇటు పైన ఉంది కదా ఇట్లాంటిది ఇంకా కొంచెం తిక్కుగా ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు అక్కడ హమాస్ వారు జరుగుతుంది కదా ఇజ్రాయెల్లో ఇజ్రాయెల్ తర్వాత హమాస్లో యుద్ధం జరుగుతుంది అక్కడ ఇల్లన్నీ కూల్చేశారండి ఇప్పుడు దేనిలో నివసిస్తున్నారు తెలుసా అక్కడక్కడ తీసుకుపోయి టెంట్ వేసుకొని దానిలోనే నివాసం చేస్తూ ఉన్నారు సో ఆ రీతిగా అబ్రహాం ఏం చేశాడు నేను ఏం చదివానంటే అక్కడ అబ్రహాం పిచ్డ్ టెంట్ ఫర్ అని ఉంది తన కోసం టెంట్ వేశాడంట కానీ దేవుని కోసం ఏం చేశాడు అని చూస్తే బలిపీఠమును రాళ్ళలో బలిపీఠమును కట్టాడు బలబీ బలిపీఠమును కట్టి అక్కడ దేవునికి బలి అర్పణ చేశాడని చెప్పి పన్నెండు ఏడులో పన్నెండు ఎనిమిదిలో పదిమూడు పద్దెనిమిదిలో ఇరవై రెండు తొమ్మిదిలో ఇవన్నీ వచనాలలో చూస్తున్నాం ఎక్కడెక్కడ దేవేర్ నో మ్యాడ్స్ నో మ్యాడ్స్ నో మ్యాడ్స్ అంటే వారు ఉన్న ఒక చోటు ఉండరు అలా తిరుగుతూనే ఉంటారు పశువులు జంతువులన్నిటినీ తీసుకొని పోయి అలా ఎక్కడెక్కడ తిరిగాడో తన కొరకు ఒక గూడారంను వేశాడు కానీ దేవుని కొరకు ఒక బలిపీఠంను కట్టాడు ఆ రీతిగా బలిపీఠం కట్టడము ప్రారంభించాడు అని రాయబడి ఉంది తన కొరకు బలిపీఠంను కట్టించాడు ఈరోజు మనకు బలిపీఠం అనేది మన అందరూ చక్కని చర్చస్ ఎక్కడ పోయినా చక్కని చర్చస్ ఉన్నాయి అర అరబ్ కంట్రీస్లో ఫస్ట్ నేను పోయేటప్పుడు అనుకునేది అరబ్ కంట్రీస్లో ఉండదేమో అని కానీ అరబ్ కంట్రీస్లో కూడా పోతే చక్కని చర్చెస్ ఉన్నాయండి చ మంచి చర్చ్ ప్రెమిసిస్ ఇలా ఇచ్చి ఉన్నారు అక్కడ కూడా మంచి మంచి చర్చెస్ కట్టి ఉన్నారు నేను కూడా అబుదాబీ వెళ్ళాను మొన్న దుబాయ్ వెళ్ళాను తర్వాత ఆ ఏడు స్టేట్స్ కూడా వెళ్ళాను మొన్న యూఏఈ కంట్రీ వెళ్ళినప్పుడు అన్ని స్టేట్స్ వెళ్ళి అన్ని చోట్ల ప్రసంగం చేసి వచ్చాను అయితే చర్చెస్లో ఆరాధన చేస్తున్నా టైం బేసిస్ అంటే ఒక్కరు పది గంటలకంటే మనం అది ఆరాధన ముగించగానే ఇంకా పన్నెండు గంటలకు ఇంకొక చర్చ్ రెడీగా ఉంటుంది ఆ పన్నెండు గంట చర్చ్ ఒంటి గంటకు అయిపోయాగానే కరెక్ట్గా మలయాళం చర్చ్ వచ్చేస్తారు అంటే అక్కడ ఓన్ చేయలేము చర్చ్ని ఈ రీతిగా కట్టి ఓన్ చేయలేము సొంతమని చేసుకోలేము అక్కడ కిరాయికి తీసుకోవాలి ఒక రెండు గంట కిరాయికి తీసుకోవాలి ఆ రెండు గంట వాడుకోవాలి ఆ చర్చను ఇది చేయాలి కానీ మన ఇండియా దేశంలో ఎంత మంచిది కదా మన అందరికీ మన సొంత చర్చి ల్యాండ్ తీసుకొని చక్కగా కట్టవచ్చు అయితే ఆలయంలో పొందుచున్న మేలు ఏమిటంది నేను ఈరోజు ఒకవేళ మేము ఎదుట నిలబడి ఉన్నానంటే ఆలయంలో పొందినప్పుడు జడ్సన్ గారు సాక్ష్యం చెప్పేశారు ఎలా ఆయన చర్చికి పోయి ప్రేయర్ చేశారు నాలుగు రోజుల్లో జరగాలని అది ఆయన ప్రార్థన అంటే నా జీవితంలో ఆయన చెప్పిన సాక్ష్యంలోనే ఇంకొక సాక్ష్యం చెప్పాలంటే మా జీవితంలో తొంభై నాలుగు సంవత్సరం భయంకరమైన అప్పుల బాధ వచ్చిందండి బిజినెస్లో ఇంకా ఏం చేయాలంటే వేరే మార్గమే లేకుండా వారంగల్ విడిచిపెట్టి మేము తమిళనాడు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది మా సొంత గ్రామానికి వెళ్ళిపోయినా మా ఇద్దరికి ఒకే గ్రామం అక్కడ పోతే ఆ వెళ్ళిన పరిస్థితి ఇంకొకటి ఏమిటంటే నాకు రెండోదిగా పుట్టిన కుమారుడు కూడా చనిపోయాడు నాకు ఈ ముగ్గురు ముగ్గురు పిల్లలు చనిపోయారు ముగ్గురు పిల్లలు ఇప్పుడు ఉన్నారండి అప్పుడు ఉన్న సాక్ష్యం చెప్తున్నాను తొంభై నాలుగు సంవత్సరంలో జరిగింది ఆ కుమారుడు చనిపోయినప్పుడు అక్కడ మరల మరల ఇద్దరు పిల్లలు వెంటనే వెంటనే చనిపోయారు కనుక అక్కడ మీకు తెలుసు గ్రామ ప్రాంతంలో ఎలా ఉంటుందంటే మా గ్రామంలో అందరూ చుట్టాలే ఇటు తిరిగిన నాకు నాకు అత్త అయితే ఈయనకు పెద్దమ్మగా ఉంటారు అట్లా ఉంటుంది వరుస అన్నీ కూడా ఆ రీతిగా ఎక్కడ పోయినా చూడంగానే మొఖ మీద ఆ రోజుల్లో నైంటీ ఫోర్లో నేను చెప్తున్నా ఒక నీకు బిడ్డ చనిపోయిందంటే కదా అది మొఖ మీద అడుగుతారండి ఏ నీకు మాత్రం ఎందుకలా జరుగుతుంది అందరికి బాగా మీ తోటి మొన్ననే కదా బాబు పుట్టాడు నీకేమైంది ఇలా అడుగుతారండి అది అడగడం చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళు చెప్పే మాటలు అందుకని భయపడి ఎక్కడ వెళ్లకుండా మూడు నెలలు ఇంట్లోనే దాగి ఉన్నాను కానీ నా మనసు అంతా కొట్టుకుంటుంది అయ్యో దేవాలయానికి వెళ్ళాలి దేవానికి అయితే ఒకరోజు దేవుడు నాతో మాట్లాడాడు నువ్వు మరల తిరిగి వరంగల్కి వెళ్ళాలని అలా మాట్లాడినప్పుడు సరే ఈరోజు థర్టీ ఫస్ట్ డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు డిసెంబర్లో చాలా ఘనంగా మా చర్చ్లో ఆరాధన జరుగుతుంది సరే చర్చ్కి వెళ్దాం ఈరోజు అని చెప్పి వెళ్ళాను వెళ్తే మా చర్చ్లో ఏం చేస్తారంటే వాగ్దాన అట్ట అని ఇస్తారండి ఒక్కొక్కరికి ఒక్కొక్క వాగ్దానం ప్రింట్ చేసి ఉంటుంది చాలా వాగ్దానం ప్రింట్ చేస్తారు దానిలో ఒకటి మనం పోయి తీసుకోవాలి కానుక పెట్టి మనం తీసుకోవాలి అంటే ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడింది ఒక వాక్యమును మాట్లాడి ఆది కాండం నుండి మాట్లాడాడు నేను నీతో యాకోబుతో మాట్లాడిన మాట నేను నువ్వు వెళ్ళు ప్రతి చోటు నిన్ను నీతో ఉంటాను అని నువ్వు వెళ్ళుచున్న చోటు నేను కాపాడుతానని నిన్ను నిన్ను తీసుకువెళ్ళి మరల నిన్ను నీ స్థలానికి నేను తీసుకొస్తాను అన్న ఒక అర్థంతో ఉన్న ఒక వాక్యము అయితే నేను ఇంట్లో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు మరల నేను వరంగల్ తీసుకెళ్తాను నేను ఆశీర్వదించి మరల ఇక్కడ నీ సొంత గ్రామానికి తీసుకొస్తాను అని వాక్యం ద్వారా మాట్లాడాడు అయితే నేను చాలా భయముతో చాలా భయముతో ఆ రోజు నేను చర్చికి వెళ్ళాను అందరూ ముందు కూర్చున్నారు నేను లాస్ట్లో లాస్ట్లో కూర్చొని నేను దేవుడు ఇంకే నాతో ఏం మాట్లాడతాడో అని చెప్పి నేను కనిపెడుతూ ఉన్నానండి అలా కనిపెడుతూ ఉన్నప్పుడు నేను పోయి అలా ప్రార్థన చేసి నాకు ఇవ్వబడిన ఒక కార్డు అక్కడ ఉంటే ఆ ప్రింట్ చేసిన కార్డును నేను తీసుకొని వచ్చాను అక్కడ వస్తున్నప్పుడు నేను ఏ మాటతో దేవుడు నాతో మాట్లాడాడో ఏ మాటతో దేవుడు నాతో మాట్లాడాడో అదే అదే మాటతో అదే మాటతో దేవుడు నాతో మాట్లాడాడు అద్భుతంగా మాట్లాడాడు అద్భుతంగా మాట్లాడి నిన్ను నేను మరల తీసుకువెళ్ళి నిన్ను ఆశీర్వదించి నేను మరల ఇక్కడికి తీసుకొస్తానని యాకోబ్తో మాట్లాడి నా మాటను మాట్లాడినప్పుడు నాకు చాలా సంతోషమైంది అయితే నేను అనుకున్నాను రెండుసార్లు దేవుడు మాట్లాడాడు ఇంకొకసారి కూడా మాట్లాడండి ప్రభు అని అడిగాను నెక్స్ట్ డే మేము తమిళనాడులో మీకు కొంతమందికి తెలిసి ఉండొచ్చు బ్రదర్ మోహన్ సి లాజరస్ అని ఒక దైవజనుడు ఉన్నారండి వారిని చూడడానికి మేము ఫ్యామిలీ అంతా వెళ్ళినాం అందరూ ఒక గుంపుగా వెళ్ళినాం ముగ్గురు ఫ్యామిలీ కలిసి అక్కడ పోయి నేను అంటున్న దేవునితో ప్రభు మేము వరంగల్ వెళ్ళడం మరల వెళ్ళడం మీ చిత్తమైతే ఇంకొకసారి నాతో వెళ్ళమని చెప్పి మాట్లాడండి అన్నాను అయితే అక్కడ పోయి లైన్గా అందరూ మోకరించిన మోకరిస్తే ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రవచనాలు చెప్పి ఆయన మాట్లాడుతూ వస్తూనే ఉన్నాడు ఆయన అలా వస్తూ ఉన్నప్పుడు నేను అంటున్నాను ఏం మాట్లాడబోతున్నాడు జరసంగర్చి తల మీద చేయబెట్టి అన్నాడు నేను మరల దేవుడు నిన్ను దీవి నిన్ను దీవిస్తాను అవన్నీ మాట్లాడాడు నెక్స్ట్ నా తల మీద చేయబెట్టాడు ఆయన చేతుల మీద అభిషేకం వచ్చింది చూడాలి బలమైన అభిషేకం ఆయన చేయాలో కొట్టుకుంటుంది కరెంట్ వచ్చినట్టు కొట్టుకొని ఆయన ఇదే వాక్యం చెల్లి నా కుమారతి నిన్ను నేను మరల వరంగల్కి తీసుకెళ్తాను తిరిగి ఆ కుమార్ని ఇస్తాను తీ నేను మరల నేను ఆశీర్వదించి తీసుకొస్తానన్నాడండి దేవుడు అయితే నేను ఆ వాగ్దానంను పట్టుకొని మేము ఏమీ లేకుండా వట్టి చేతులతో వారంగులకు వచ్చినామండి వచ్చి మరల బిజినెస్ను ప్రారంభించినాం చిన్నదిగా ప్రారంభించిన మూడు వందల రూపాయికి ప్రారంభించినాం ఒక కేక్ బిజినెస్ ఈరోజు లక్షలు అన్నారు కదా బ్రదర్ ఒక రోజుకు లక్ష కేకు దాకా ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందని అలాంటి ఒక చిన్న కేక్ మూడు వందల రూపాయికి ప్రారంభించిన వ్యాపారంను దేవుడు ఆశీర్వదించాడు అది ఆశీర్వదించడం మాత్రమే కాకుండా నెక్స్ట్ ఇయర్లో నాకు ఒక కుమార్తెని దేవుడిచ్చాడు దాని తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఇంకొక కుమార్ని దేవుడిచ్చాడు పోగొట్టుకున్న ఒక కుమార్ని ఒక కుమార్తెని దేవుడు ఇచ్చి నేను రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత ముగ్గురు పిల్లలతో పోయి అక్కడ బ్యాప్టిజం ట్యాంక్ ఒకడు అక్కడ ఉంటుంది అక్కడ పోయి ఆ దేవాలయంలోనే మోఖరించినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానంలో జ్ఞాపకం చేశాడు నేను మరలని నాశీర్వదించి తీసుకొస్తానని చెప్పాను కదా నేను అదే రీతిగా ముగ్గురు పిల్లలతో నిన్ను తీసుకొచ్చానని అది నేను మీకెందుకు చెప్తున్నానంటే దేవుని ఆలయంలో నిర్లక్ష్యం చేయకండి దేవుని ఆలయంలో అది ఎక్కడ కట్టుబడిన ఆలయమైనా సరే ఆయన నామములో మనం చెప్పిన ఇంతకుముందు చెప్పిన నామములు ఆయన నామంలో కట్టబడిన ఏ ఆలయంలో అయినా సరే ఆయన తప్పకుండా ఆయన ఉంటున్న ఉంటున్నాడు అక్కడ ఆయన తన మాటను స్థిరపరుస్తాడు అక్కడ నా దృష్టి నా మనస్సును ఎల్లప్పుడూ ఉండును అన్న రీతిగా ఇక్కడ కూడా మన బ్రదర్ చల్ల కర్ణకర్ గారు ఎంతో ప్రయాసంతో కట్టిన ఆ దేవాలయంలో కూడా తప్పకుండా దేవుడు తన మనస్సును తన దృష్టిని ఎప్పుడు ఉంచి మీ చేయబో ప్రార్థనను విని మీ జీవితంలో గొప్పకార్యం చేస్తాడండి అలెలుయా అలెలుయా ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధి మన మధ్య బలంగా ఉంది థ్యాంక్ యూ వి ప్రైజ్ యు లాన్ తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువ తండ్రి బలమైన మీ హస్తము తండ్రి బలమైన మీ ఆత్మ మా మధ్య ఉందని మేము నమ్ముచున్నాం ప్రభువ తండ్రి ఆత్మ సత్యమైనది తండ్రి నీ వాక్యము సత్యమైనది నీ ఆత్మ సత్యమైనది గనుక మా మధ్య ఈరోజు మీరు సంచరిస్తున్నారని నమ్ముచున్నాను తండ్రి ఎవరెవరు ప్రభువ కన్నీటితో వేదనతో ఈరోజు వచ్చారో తండ్రి నీ ఆత్మతో నీ సత్యముతో వారిని ముట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి బలపరచుమని ప్రార్థిస్తున్నాను తండ్రి మా జీవితమును మీరు ఆశీర్వదించిన రీతిగా తండ్రి ఆలయంలో మమ్మల్ని దీవించిన రీతిగా ఈ బిడలను కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆలయంలో వచ్చి మొర పెడుతున్నప్పుడు వైపు చూసి ప్రభువ వారి విజ్ఞాపన చేస్తున్నప్పుడు వారి విజ్ఞాపనలన్నింటినీ అంగీకరించి ప్రభువ వారి జీవితంలో గొప్పకార్యం చేయండి ప్రయాసపడి కఠిన ఈ మందిరంను ఇల్లుని ఈరోజు ప్రతిష్ఠించి ఉన్నాం ప్రభువ నీ నీ సన్నిధి ప్రభు ఎప్పుడు నిత్యము అక్కడ ఉంచమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభు వారిని దీవించండి చల్ల కర్ణకర్ గారు వారి కుటుంబాన్ని మీరు దీవించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి అదే రీతిగా చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభువ దీవించమని ఆశీర్వదించమని బలపరచమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ యువర్ ప్రజెన్స్ లో ఈ సన్నిధిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఏసునాములు అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆమె Thank yeah. you.